హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఇప్పుడు మనం కస్టర్డ్ గులాబ్ జామున్ తయారు చేయడం చూద్దాం. చాలా మంచి ఐడియా అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. కస్టర్డ్ గులాబ్ జామున్ కోసం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి, గులాబ్ జామున్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర గులాబ్ జామున్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కస్టర్డ్ ప్రిపేర్ చేయడం చూద్దాము. ఈ కస్టర్డ్ ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ లేదా మన టేస్ట్ తగినంత షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంకా ఇలాయచీ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇంకా గులాబ్ జామున్స్ తీసుకోవాలి. ఇవి హోమ్ మేడ్ గులాబ్ జామున్స్. నేను ఆల్రెడీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా గార్నిష్ చేసుకోవడానికి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదాం, పిస్తా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం కస్టర్డ్ ప్రిపేర్ చేయడం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు పోసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ పేస్ట్ని మనం మరుగుతున్న పాలల్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో మిగిలిన పాలను పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లో ఈ వేడివేడి పాలు 2 స్పూన్స్ వేసుకోవాలి. బాగా కలుపుకుని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. కలుపుకుంటూ మరగనివ్వాలి. అంటే కస్టర్డ్ కొంచెం చిక్కబడే వరకు మరగనివ్వాలి. కస్టర్డ్ చిక్కబడిందంటే మనం స్పూన్తో కలుపుతున్నప్పుడు స్పూన్ వెనుక వైపు కోటింగ్ లాగా ఏర్పడుతుంది, అప్పటి వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి. నేను 3-4 ఇలాయచీలని 1 టీ స్పూన్ షుగర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు షుగర్ వేసుకుందాము. షుగర్ వేసేటప్పుడు మొత్తం షుగర్ వేసేయకుండా 1 టీ స్పూన్ షుగర్ మిగిల్చుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు మీకు కావలసినట్టు, అంటే స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంటే ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ కస్టర్ని మరీ గట్టిపడనివ్వద్దు, ఎందుకంటే చల్లారితే ఇంకా గట్టిపడిపోతుంది. అందుకని మనకు కావాల్సిన దానికన్నా కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత మనం మిగుల్చుకున్నాం కదా 1 టీ స్పూన్ షుగర్ని, ఆ షుగర్ని ప్రిపేర్ అయిన కస్టర్డ్ పైన చల్లినట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకొని చల్లారే ముందు ఒక థిక్ లేయర్ లాగా ఏర్పడుతుంది కదా, అలా లేయర్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం మిగుల్చుకున్న షుగర్ని పైనుండి వేసుకోవాలి. నేనైతే కస్టర్ని ఇలా ప్రిపేర్ చేస్తానండి. కొంతమంది కొన్ని వేస్లో ప్రిపేర్ చేసుకుంటారు. ఎలా కావాలంటే అలాగా కస్టర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్ని పూర్తిగా చల్లారనిచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు తీసుకుని సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో గులాబ్ జామున్ వేసుకుందాము. మన బౌల్ని బట్టి, మన కస్టర్ని బట్టి, మన టేస్ట్ని బట్టి గులాబ్ జామున్స్ వేసుకోవచ్చు. పైనుండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో, నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా కొత్తగా మనం ఏదైనా డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. గులాబ్ జామున్స్ ఉన్నప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెరైటీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేయండి.
ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.